బాబు థ్యాంక్ యూ బాబు, ఈరోజు దాని పుట్టినరోజు. నువ్వు కాపాడి ఉండకపోతే బర్త్డే దాని పాలిట డెత్డేగా మారుండేది. భలేవారండి, మా బోర్డ్స్ క్లబ్లో ఎవరికి అపాయం జరిగినా అది మా అసమర్థత కింద లెక్క. వెల్ సెడ్ శ్రీకాంత్, ఈ రోజు నుంచి నీకు జీతం 500 రూపాయలు పెంచుతున్నాను. థ్యాంక్ యూ సార్. బాబు సాయంత్రం దాని బర్త్డే పార్టీకి తప్పకుండా రావాలి. మేనేజర్ గారు మీరు కూడా తప్పకుండా రావాలి. అలాగే సార్, ఇద్దరం కలిసే వస్తాం. వస్తాను. అలాగే. మా బ్యాచ్ తో మాట్లాడడానికి మీకు ఏమైనా అభ్యంతరమా? మీ బ్యాచ్ తో బీచ్కి రావడానికి కూడా అభ్యంతరం లేదు. చూడండి, ఇది వైజయంత్ అని మా స్నేహితురాలు. నమస్కారం అండి. నమస్తే. దీన్ని నవ్వించడం మా వల్ల కావటం లేదు, మీరేమైనా నవ్వించగలరా? అంతకంటే అదృష్టం ఉంది. ఈవెని నవ్వించే ముందు మీకందరికీ ఓ చిన్న ప్రశ్న. లైబ్రరీకి బ్రాకి ఉన్న సంబంధం ఏమిటి? చిపాడు సిగ్గు బాబు. ఇందులో సిగ్గుపడేదే ఉంది? రెండిట్లోనూ బ్రాక్షాలున్నాయి. నోనో, అందమైన సమాధానం చెప్పాలి. పప్పులుడికాయ చెప్పండి. రెండిటిని దాచుకోవడానికి ఉపయోగిస్తారు. లైబ్రరీని విజ్ఞానం దాచుకోవడానికి, బ్రాని సౌందర్యం దాచుకోవడానికి. ఫ్యాంటాస్టిక్. ఇంకో ప్రశ్న వేయండి, ఈసారి మేమే గెలుస్తాం. రాజకీయ నాయకులు ఆటోగ్రాఫ్లు ఎందుకు ఇవ్వరు? పప్పులుడికాయ. వాళ్ళలో చాలా మందికి సంతకం పెట్టడం రాదు, వేలి ముద్ర గాళ్ళమని తెలిసిపోతుందని. అనదర్ క్వశ్చన్, తీపి గుర్తులంటే ఏమిటి? లవర్ ఇచ్చే మొదటి తీపి ముద్దు. లవ్ ఫెయిల్ అయితే ఆ తర్వాత వచ్చే జ్ఞాపకాలు. మీరే చెప్పండి. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత మిగిలే పుల్ల తీపి గుర్తు. అమ్మయ్యా, నవ్వేశారు కదా. లాస్ట్ క్వశ్చన్ మీ ఒక్కరికి. మీరు కాళ్ళు చాపుకుని పడుకుంటారా, ముడుచుకుని పడుకుంటారా? మీరు కాళ్ళు చాపుకుని పడుకుంటారా, ముడుచుకుని పడుకుంటారా? హలో, మిమ్మల్ని మీరు కాళ్ళు చాపుకుని పడుకుంటారా, ముడుచుకుని పడుకుంటారా? గుడ్ మార్నింగ్. ఏమిటి, ఏం జోక్ చేయకుండానే అంత పగలు పండు అవుతున్నారు? మీరు రాత్రి వేసిన ప్రశ్న తలుచుకుంటుంటే ఇప్పటికే నవ్వొస్తుంది. ఇంతకీ మీరు కాళ్ళు చాపుకుని పడుకుంటారా, ముడుచుకుని పడుకుంటారా? వై, ఇది చిలిపి ప్రశ్నే కానీ సమాధానం చెప్పడానికి ఏముంటుంది? ఆ పడుకునే పద్ధతిని బట్టి మనిషి మనస్తత్వాన్ని చెప్పచ్చు. అలాగా, అయితే నేను ముడుచుకునే పడుకుంటాను, చెప్పండి. అయితే ఇంట్లో మీరు సంతోషంగా లేరన్నమాట. అమరాయ్, తల్లిదండ్రులు పోగొట్టుకుని సరైన ఆదరణ లేక ఒంటరి జీవితాన్ని గడుపుతున్న మనిషి అలా పడుకోవడం జరుగుతుంది. యూఆర్ కరెక్ట్. బాధపడుతున్నారా? సారీ. ఇంత కరెక్ట్ గా నేను ఎలా చెప్పగలిగానా అనుకుంటున్నారా? నాకు తల్లిదండ్రులు లేరు, ఉన్నది ఒకే ఒక అక్క. సారీ, అనవసరంగా మీ మూడ్ పాడు చేసినట్టున్నాను. నోనో, ఐఎమ్ ఆల్వేస్ ఇన్ మూడ్.
ఓకే, నేను ఇప్పుడు మీకో ప్రశ్న వేస్తాను. ఈసారైనా కరెక్ట్ గా సమాధానం చెప్తారా? ఓకే. ఇంటర్వ్యూ ఆఫీసర్ పెళ్లి చూపులకి వెళ్తే పెళ్లి కూతురు అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏమిటి? ఎంతవరకు చదువుకున్నావు? నీకు వంట వచ్చా? కాదు. నీకు డాన్స్ వచ్చా? కానే కాదు. మీరే చెప్పండి. చెప్పేస్తున్నా. ఇంతకు ముందు నీకు అనుభవం ఉందా? యూ నాటీ. ఇంగ్లీష్ పిక్చర్లు చూస్తున్నావా బేబీ? పెద్దవాళ్ళని ఎదిరించి కోరుకున్న వాడితో లేచిపో అనే లవ్ స్టోరీలు చూస్తున్నావా? కాసేపు తింటా మాపి, సమాధానం చెప్పచ్చు అమ్మాయి. నువ్వెవరివి నన్ను అడగడానికి? నీకు అమ్మ లాంటి దాన్ని. షట్ అప్. బజారులో 10 రూపాయి డబ్బులు కమ్ముడిపోయే నువ్వు అమ్మ లాంటి దానివా? వైజంతి, మర్యాదగా జమునకి సారీ చెప్పు. నేనా? నెవర్. తిక్క వేషాలు. తిక్క వేషాలు వేస్తోంది నేను కాదు, నువ్వు. 40 ఏళ్ల నెత్తి మీదకొచ్చినా బ్రోతల్ని తీసుకొచ్చి పెళ్లిడికి ఎదిగిన నా ముందు సరసాలు సాగిస్తున్న నువ్వు సిగ్గుపడాలి. ఓ పోటు నడుపునే లోపర్ వెధవుతో నీ తిరుగుళ్ళేమిటని అడుగుతానని నన్నే తిరిగిపోతుని చేస్తున్నావా నువ్వు? నేను ఒళ్ళు తిమ్మిరేకి అక్కడికి వెళ్లడం లేదు. నీలాగా మనశ్శాంతి కరువై దాన్ని పొందడానికి వెళ్తున్నాను. ఏవే, 10 సంవత్సరాలుగా కుక్కిన పెయిన్లో పడుండేదానివి, ఇంత పొగరలా వచ్చిందే? నీళ్లు చల్లగానే ఉంటాయి మిస్టర్ వైకుంఠ ప్రసాద్. వేడెక్కించిన కొద్దీ తాట ఊడించి ప్రాణం తీసే పరిస్థితికి ఎదుగుతాయి. నువ్వు నా ప్రాణం తీస్తావా? ఇయవే. నువ్వు తేల్చేదేమిటి? నీ సంగతి నేను తెలుసు. అయ్యో, అది ఎక్కడికి వెళ్ళిపోతుందో. పోతే పోనీ, శని వెలగడైపోతుంది. వైకుంఠం కబంధ హస్తాలో నుంచి నేను తప్పుకోవాలి. బాగా కోపంగా ఉన్నట్టున్నావు, అలా కూర్చోమ్మా, కూర్చో. అసలు ఏం జరిగిందమ్మా? మా అమ్మ వీలునామాలో ఏం రాసిందో నాకు కరెక్ట్ గా చెప్పండి. ఆస్తి అంతా నీ పేరే రాసిందమ్మా. మరి ఆ గొట్టంగడి పెత్తనం ఏమిటి నా మీద? అదే, నీకు పెళ్ళయ్యే వరకు అతనే నీకు గార్జియన్ గా ఉండాలని మీ అమ్మ రాసిందమ్మా. పెళ్ళైతే నేను అతని ఇంట్లో నుంచి గెంటేయచ్చా? నిరభ్యంతరం. థ్యాంక్స్. త్వరలో వెడ్డింగ్ కార్డు పంపుతాను, రెడీగా ఉండండి. ముద్రష్టపు ఉద్యోగం, ఎండలో తిరిగి నా ఫిగరే పాడైపోతుంది. ఉద్యోగం మానేచ్చు కదా. నన్ను పోషించేదెవరు? ఎవరా? నేను లేను. నీ సంపాదన నేను పొద్దున్న తోకునే సబ్బులకే సరిపోదు. అమ్మాజీ, ఎంత మాట అన్నావే. ఈ రోజు నుంచి చూసుకో, లెఫ్ట్ అండ్ రైట్ ఎడా పడా సంపాదించేస్తాను.